నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి ఆయన గురించి చెప్పాలంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు మరి ఆయనే మన లింగంపల్లి నరేష్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారండి అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో రెండు ప్రాంతీయ పార్టీలు తిష్ట వేసాయని చెప్పుకోవచ్చు దాని గురించి ఏం చెప్తారు సో ఇది చాలా కీలకమైన అంశం గుడ్ క్వశ్చన్ ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర చూసుకుంటే అధికారంలో టీడీపీ ఉంది ప్రాంతీయ పార్టీ అలాగే ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు జనసేన వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒకప్పుడు అధికారం ఉండి మళ్ళీ కోల్పోయినప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా మన వైఎస్ జగన్ గారి పార్టీ ఉంది మూడు ప్రాంతీయ పార్టీలే అధికారమైన ప్రతిపక్షమైన ప్రతిప ప్రాంతీయ పార్టీలే అక్కడ కొనసాగిస్తున్నాయి కొనసాగించడానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు అవకాశం ఉంటుంది నా అందుబాటు నా అంచనా ప్రకారం కానీ ఇలా తెలంగాణ తీసుకుంటే పరిస్థితి ఏంది రెండు కేంద్ర పాలిత పార్టీలు ఒకటి ప్రతిపక్ష హోదాకు దగ్గరకు వస్తుంది ఒకటి అధికారాన్ని చెల్లయిస్తుంది అంటే ఇలా తెలంగాణ తీసుకపోయి ఎక్కడ పెడుతున్నాం సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏమన్నా మరి ఈ ప్రాంతీయ పార్టీ లోపాలు ఉన్నాయి కాబట్టి అయితే తెలంగాణలో ఆల్టర్నేట్గా ఇంకొక పార్టీ అని ఉత్పాదం చెందాలి లేకపోతే ప్రజలైనా జాగృతం కావాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం రేపు కేంద్ర పాలిత ప్రా పార్టీల మీద పెడితే రేపు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ముప్పు వాటిలో ప్రమాదం ఉంది రేపటి రోజున రాజకీయ భవిష్యత్తు కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది రేపటి రోజున ఈ తెలంగాణ ప్రాంతం డెవలప్ కావడానికి కూడా ఎందుకనంటే ఈ ప్రా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడే ఆ ప్రాంతీయ ప్రజలు ఆ ప్రాంతీయ పార్టీలను ఎక్స్టాబులేషన్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది ఇంకా కూడా ఈ తెలంగాణలో ఒక కొత్త నూతన ఉరవడితో కూడా మెజారిటీ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ మేధావి లోకం ఏదైతే ఉన్నదో అది మరో పార్టీ నైనా కానీ ఇక్కడ ఎక్స్టాబ్లేషన్ చేయవలసిన అవసరం ఉంది ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సమయం ద్వారా తెలియజేస్తాం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు కదా అంటే ఏ విధంగా ఉండాలంటారు ఇప్పుడు అప్డేట్ వాళ్ళు చైతన్యం కావలసిన బాధ్యత ఉంది ఎందుకనంటే తరాలు నేడు మనం బానిసలమే కానీ ఈ బానిసత్వాన్ని రేపటి మన బిడ్డలకు అందించే మా పోరాటం గతంలో అయినా ఇప్పుడు అయినా వాళ్ళు చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపడం జరిగింది సో ఆయన అధికారంలోకి రాకముందు కూడా నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఎత్తిచ్చారో ఆ నిరుద్యోగులు వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లెక్కి ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని వీళ్ళు తయారు చేశారు కానీ అదే పార్టీలో మాత్రం వాళ్ళ వర్గపళ్ళు వాళ్ళ కులపొల్లు ఏ పార్టీలో పోయినా కానీ మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వేయరు మంత్రులు అయ్యారు కదా అట్లాంటి పరిస్థితిలో అయ్యా రేవంతురెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రెడ్డి గారు ఆరు లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉచిత పథకాలు ఇస్తే అభివృద్ధి ఎట్లయితుందయ్యా అని చెప్పి అప్పుడు గౌరవప్రదంగా పాడడం జరిగింది తర్వాత జిఓ ఫార్టీ సిక్స్ ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జిఓ ఫార్టీ సిక్స్ నిరుద్యోగ విద్యార్థులకు డిఎస్సి నిరుద్యోగ విద్యార్థులకు మళ్ళీ మొండి చూపెట్టినప్పుడు వాళ్ళ ఆవేదన పాఠంగా రాసి గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణను నిండా ముంచినారు యువత ఓట్లతో గద్దెకెక్కినారు మీరు కుల పెట్టి బీసీలను అనిచి వేస్తుండ్రు అయ్యా ఎస్సీ ఎస్టీలను అయ్యా గుంపు మేస్త్రి అని చెప్పి పాటతోనే అడగడం జరిగింది అవును సో ఇప్పుడు చూసుకుంటే గత పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మీరు మరి ఇప్పుడు ఏ విధమైన కార్యక్రమాల్లో మీరు ఉంటున్నారు అంటే ఏ విధమైన కార్యక్రమాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా ప్రజ జన జాగృతం కోసం ప్రజల్ని జాగృత పరిచేటువంటి ఏ వేదిక అయినా ఏ కార్యక్రమం ప్రజల పక్షాల నుంచి తప్పకుండా ఏ వేదికకు నన్ను ఆహ్వానించడం చేసినా గానీ ఒక ప్రతిపక్ష గొంతుగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో దాంతో పాటు ఆల్టర్నేట్ గా నేను బహుజన గలం అనేటువంటి ఒక వ్యవస్థాపక నిర్మాణం చేసినప్పుడు నా ప్రాంతం నుంచి చాలా మెజార్టీ ప్రజలను జాగృతం చేసే దిశగా ఒక నూతనమైనటువంటి గ గతం నుంచి కూడా పోరాటం కొనసాగించిన నా కాన్షియన్స్లో ఒక బలమైన పోరాటాన్ని కొనసాగించిన ఒక ఇరవై మంది కళాకారులతోటి సబ్బన్న ప్రజల చైతన్య యాత్ర కొనసాగించిన సో ఇప్పుడు కూడా స్థానిక ఎలక్షన్ల కంటే ముందు బీసీ బిల్లు పెట్టాలి ఆ బీసీ బిల్లు పెట్టిన తర్వాతనే ఈ బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు బీసీ బిల్లుకి ఏర్పాటు చేయకపోతే బీసీలకు మరి మరో ఇరవై సంవత్సరాలు మళ్ళీ రాజకీయ రాజకీయంగా వీళ్ళను వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ బీసీ బిల్లు కోసం కూడా మరో పోరాటం చేస్తున్నాం బీసీలను జాగృతం చేసే దిశకు కూడా మరొక పాట ప్లాన్ చేస్తాం ఓకే సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో రైతులకి కూడా చాలా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు దాని గురించి ఏం చెప్తారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల్లో ముఖ్యంగా కౌలు రైతులు రేవంత్ రెడ్డి గారు ఒక తలతోకలేని ఒక హామీ ఇచ్చారు కౌలు రైతులకు ఇస్తాము రైతు బంధు కౌలు రైతులకు ఇస్తాము భూమి ఉన్న పట్టదారుకి ఇస్తామన్నాడు భూమి ఉన్న పట్టదారు అది ఎట్లా లీగలైజేషన్గా ఇవ్వచ్చు కౌలు రైతులకు ఏ విధంగా ఇవ్వచ్చు అసలు ఏ విధంగా ఆదుకోవాలో వాళ్ళు ఏ విధంగా గుర్తింపు చేయాలా ఇప్పటికీ ఆ సవరణలు కానీ ఏమైనా జరుగుతున్నాయంటే మళ్ళీ అది శూన్యంగానే చూడవచ్చు కాబట్టి ఈ కౌలు రైతుల ఆవేదనని కూడా గతంలో నేను రాసిన త్వరలో అది మీ ముందుకు తీసుకొస్తాను ఈ పుడమి తీర్చి దుక్కి దున్ని నీరు పెట్టినారు పోసినాం నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కొనుకులేక పంటనంత కాపుగాసినాం ఆ గాలి కొట్టు ఆనకొట్టు తుఫానుచ్చి పంట నేల పాలు చేసేరా రైతు ఆరుగాల శ్రేమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనాం సాగు మీద అప్పు ఇచ్చే సాగు కారిరా పంట చేతికి రాలేదు కర్మ గాలిరా రేషన్ కోనా పోతే రైతు జేబు కాలిరా ఇంట్ల పిల్ల జల్ల పస్తు కడుపుగాలి ఆదుకోలే కవులు రైతు నెవ్వడు ఆకలితో సచ్చ కూలి తల్లులు అరే పరిశ్రమలు ఎన్న ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కవులు రైతు కష్టాలు తీరవాయరా ఈ ఈ పుడమి పుడమి తల్లి ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఉంది సో కౌలు రైతుల గొంతుకై రైతు కూలీ తల్లుల గొంతుకై రైతు కూలీల గొంతుకై సన్న చిన్న కారు రైతులకు బాసటగా నిలుస్తూ వారి యొక్క ఆవేదనల్ని వాళ్ళ యొక్క ఆత్మఘోషని మరో పాటలలో ఈ సమాజాన్ని జాగృతం చేసే దిశగా ముందుకు రాబోతున్నారు రైతుల కష్టాల గురించి ఒక పాటలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది నిజంగా గ్రేట్ సార్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కొన్ని ఇయర్స్గా ఉద్యమంలో ఉన్నారు కదా మరి సడన్ గా మీరు ఫోక్ సింగింగ్ వైపు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నా అని చెప్పేసి విన్నాము నిజమేనా సో నేను వెళ్ళాలి అనుకోలేదు కానీ అయితే దర్వాజా ఫోక్ సాంగ్స్ అనేటువంటి ఒక ఛానల్ నిర్మాణం చేసారు మా ప్రాంతం నుంచి మన లక్ష్మణ్ అన్నని దుబాయ్లో ఉంటాడు బోడపట్ల లక్ష్మణ్ అన్నని అలాగే ముస్కెం సంజీవ్ గౌడ్ అని వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి న్యూ టాలెంట్ అండి ఈ ఆపర్చునిటీ అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి దాన్ని చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చేస్తున్న క్రమంలో నాకు వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీలో ఉన్నటువంటి ప్రతిభ మాకు అవసరం దాని నుంచి మాకు మీకు కావాల్సిన రెవెన్యూ మేము ఇవ్వగలుగుతాం మా ప్రాజెక్టు గిన్ని ప్రాజెక్టులు ఎందుకంటే ఇట్లా చేయాలి దానికి నువ్వు అగ్రి అంటే మనం అగ్రిమెంట్ రాసుకొని మాకు వర్క్ చేస్తా అంటే ఓకే అండి సో నేను ఇప్పుడు చేయాలి పోరాటం అన్నప్పుడు నాకు రెవెన్యూ కూడా అవసరం ఎక్కడికి వెళ్ళి ఏ నాయకుడి దగ్గరకి వెళ్ళి నేను మోకరుళ్ళేటువంటి పరిస్థితి నేను లేను ఎందుకంటే ఉన్నటువంటి ప్రతిభ తోటి నాలుగు రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు నేను చేస్తున్నటువంటి కూలికి వాళ్ళు ఇస్తున్న డబ్బులకి నా ఫ్యామిలీని ఒక నా ఫ్యామిలీని ఒక పొజిషన్ లో చూసుకుంటూ మళ్ళీ దాంట్లో నుంచి వచ్చినటువంటి రెవెన్యూ నేను సేవ్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యమాలకు కొనసాగించే దిశగా ఒక ప్లాట్ఫామ్ కూడా నాకు ఆపర్చునిటీగా అది బేస్ అయింది కాబట్టి దాంట్లో నేను అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్ళాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్ మరి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో న్యూ టాలెంట్ అని చెప్పేసి అన్నారు కదా అది కూడా నార్మల్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే తీస్తారా లేదు అంటే మళ్ళీ ఉద్యమం వైపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా ఏమో ఇక అంటే వాళ్ళ వాళ్ళ జోనర్ ఎట్లా అంటే కొత్త టాలెంటెడ్ని ఫోక్ జోనర్లు ఎంటర్టైనర్ జోనర్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకా దాని తర్వాత వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఇంకా తెలియదు రీసెంట్గా ఒక పేరటి సాంగ్ చేస్తుండే శృతి అని అమ్మాయి ఉడుకుడుకు రొట్టెలు అని రకరకాల పేరటి సాంగ్ చేసినప్పుడు పాపం వాళ్ళ మీద రూమర్స్ క్రియేట్ అయినాయి చాలా నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది ఆ పిల్లల మీద సో ఆ పిల్లల మీద నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు న్యూ టాలెంట్ ఫస్ట్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు మరి అట్లాంటి వాళ్ళను వెలికి తీసి ఈ వేదిక పరిచయం చేశాను సో అమ్మాయి తోటి ఒక అద్భుతమైన దుర్గమ్మ పాట ఆడిపించింది నిన్న ఓకే దుర్గమ్మ పాట అంటే తోటి అంటే వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఆపర్చునిటీ లేక వాళ్ళు ఎంచుకున్న మార్గం రైట్ ఆ రాంగ్ గా తెలియకుండా మిస్యూజ్ గాను మిస్ గైడ్ గాను వెళ్ళిపోతున్నారు సో అట్లాంటి వాళ్ళందరికి కూడా ఈ దర్వాజా ఫోక్ సాంగ్స్ అనేటువంటి ఈ ప్లాట్ఫామ్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అని చెప్పి ప్రగడంగా నేను అనుకుంటాను ఎందుకంటే స్టార్టింగ్ లోనే అట్లాంటి అమ్మాయికి ఇచ్చారు సో ఇంకా ముందు ముందు కూడా ఇస్తారా అని చెప్పి నేను ప్రగడంగా విశ్వసిస్తున్నాను మరి ఇప్పుడు దానికి సంబంధించి ఏమైనా ఒక సాంగ్ అన్న రాసా మీ ఒక సాంగ్ రాసారా ఎస్ ఆల్రెడీ ఒక సాంగ్ రికార్డ్ అయింది ఓకే ఒక ఫోక్ సాంగ్ అంటే మా అమ్మ మా అమ్మ కూడా కల ఎందుకంటే నాకు ఫోక్ జోనర్ కి వెళ్ళాలని నాకు ఇష్టం లేదు ఓకే ఎందుకంటే నా ప్రశ్నించే తత్వంలో నేను ఉద్యమ నేపథ్యంలోనే కొనసాగాను కానీ అక్కడ సిచ్యువేషన్ ఏమైంది అంటే ఆర్థిక రుగ్మతని డిమాండ్ చేస్తాం సో నా క్యారెక్టర్ ని కోల్పోదలుచుకోలేను నేను సో దీని నుంచి మా అమ్మకు చేకరణ పాటలు చాలా వచ్చాను నాకు రీసెంట్గా తెలిసింది ఎందుకంటే అవన్నీ వినిపించిన తర్వాత గతంలో వచ్చినటువంటి పాటల్లో కొన్ని కూడా నాకు వినిపించడం జరిగింది సో ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఈ పాటలు కూడా ఎక్కడైనా నాకు నా ఆపర్చునిటీ ఉంటే నేను కూడా వాడగలుగుతా బిడ్డ నా పాటలు ఎక్కడైనా ప్రజల్లో పాటలు వెళ్తే నాకు కూడా ఒక సాటిస్ఫై ఉంటుంది అని అని చెప్పి మా అమ్మ చెప్పినప్పుడు ఆమె ఒక ఇచ్చినటువంటి కొన్ని లైన్స్ తీసుకొని వీళ్ళకి అనుగుణంగా వీళ్ళ స్క్రిప్ట్ కి అనుగుణంగా నేను లిరిక్స్ రాసి ట్యూన్ కట్టి ఆ పాట మన దర్వాజా ఫోక్ ఛానల్ ఫోక్ సాంగ్స్ ఛానల్ వారికి ఇవ్వడం జరిగింది అంటే మీ మీ సాంగ్స్ మదర్ సపోర్ట్ కూడా ఉంది అని ఈ ఫోక్ ఫోక్ ఉద్యమ నేపథ్యంలో నాకు ఎవరు సపోర్ట్ కానీ అది వ్యక్తిగతంగా నా నుంచి మహనీయుల ఆశయాలు ఐడియాలజీని చూసి ఆ కొంతైనా వాళ్ళ త్యాగాలు చదివిన కాబట్టి అది కొంచెం పుని పుచ్చుకొని ప్రతి విషయంలో ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తా ఉంది